राजस्थान रॉयल्स दिल्ली कैपिटल्स मध्य जरूर मैच दिल्ली बैट्समैन तड़पड़ तो दिल्ली 147 परुगुलु मात्रमे चेयगलिगिंदी। इक ई मैच संजू सैमसन अद्भुतानि सृष्टिंचाडु। सूपर मैन लागा गाल्लोकि एगिरि क्याचलु पट्टे सत्ता उन्न सैमसन ई रोजु दिल्ली तो जरिगिन मैच असाध्यमैन क्याच्नु अंदुकोनि दिल्ली ओपनिंग बैट्समैन शिखर धवन् नु इंटिकि पंपाडु। మొదటి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెండో ఓవర్లోనే ఓపెనర్ పృథ్వీ షా వికెట్ కోల్పోయింది। శిఖర్ ధావన్ అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్నాడు। ఇదే క్రమంలో రాజస్థాన్ బౌలర్ జైదేవ ఉనద్ఘత్ వేసిన బంతిని ఫ్లిక్ చేసి ఫైన్ లెగ్ దిశగా ఆడదామని యత్నించాడు। అనుకున్నట్టుగానే పక్కకు జరిగి బ్యాట్ తో ఫ్లిక్ చేసాడు। సంజు సాంసన్ ఏమర్పాటుగా ఉంటే బంతి ఖచ్చితంగా బౌండరీకి పోయేది, కానీ సాంసన్ దృష్టి మొత్తం బంతి మీదే నిలిపి ఒక్క ఉదుటన పక్షిలాగా గాల్లోకి ఎగిరి కుడి చేతితో బంతిని ఒడిసి పట్టుకున్నాడు। సాంసన్ పట్టిన క్యాచ్ ని చూసి అక్కడున్న వారంతా జరిగింది నమ్మలేకపోయారు। శిఖర్ ధావన్ మాత్రం నిశ్చేష్టుడిగా నిలబడిపోయాడు। చేసేదేమీ లేక 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయి డ్రెస్సింగ్ రూమ్ చేరుకున్నాడు। మొదటి మ్యాచ్ లో పంజాబ్ పై సెంచరీ తో అదరగొట్టిన సంజు సాంసన్ ఈ మ్యాచ్ లో వికెట్ కీపింగ్ లో సత్తా చాటాడు। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి। మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి।